నెల్లూరులోని మెడికవర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక టెక్నాలజీతో నూతనంగా ఏర్పాటు చేసిన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ను నెల్లూరు ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హాస్పిటల్లోని పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, మెడికవర్ ఆసుపత్రి స్థాపించిన తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుందన్నారు. నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించే ఆసుపత్రుల జాబితాలో మెడికవర్ హాస్పిటల్ ఒకటిగా నిలవడం సంతోషంగా ఉందని తెలిపారు. హైదరాబాదు, మద్రాసు, బెంగుళూరు, ఢిల్లీ వంటి నగరాలకు మాత్రమే పరిమితమైన బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో ప్రారంభించడం అభినందనీయమన్నారు. అంతటి ఖరీదైన వైద్య యూనిట్ ను నెల్లూరు ప్రజలకు అందిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని ఎంపీ ప్రశంసించారు. అనంతరం రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల వ్యాధులకు ఎంత ఖర్చైనా సరే ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారని తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కు ఆరోగ్యశ్రీ ద్వారా 9 లక్షల వరకు బాధితుడికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా నెల్లూరులోనే మెడికవర్ హాస్పిటల్ వారు ఇలాంటి సేవలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్లో కూడా పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ శ్రీలక్ష్మి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జీజీహెచ్ అభివృద్ధి సొసైటీ కమిటీ కోఆర్డినేటర్ లక్ష్మీ సునంద, జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలు మొయిల గౌరీ, మెడికవర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు మన జిల్లా మంత్రివర్యులు గోవర్ధన్ రెడ్డి గారికి, కార్పొరేటర్ గౌరీ గారికి, సునంద గారికి, డాక్టర్స్కు, ఇక్కడున్న యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గతంతో పోలిస్తే మన నెల్లూరు పట్టణంలో వైద్యపరంగా చాలా అభివృద్ధి సాధించుకున్నాం మనం. ముఖ్యంగా ఈ మెడికవర్ హాస్పిటల్స్ స్టార్ట్ చేసిన కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే భారతదేశం మొత్తం మీద ఇంకా ఇతర దేశాల్లో కూడా యూనిట్లు ఏర్పాటు చేసి మంచి సేవలు అందిస్తున్న హాస్పిటల్స్లో ఒక హాస్పిటల్గా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన వారు కూడా మన నెల్లూరు వాసులు కావడం కూడా మనకి సంతోషించదగిన విషయం. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మామూలు పట్టణాల్లో ఉండదు. ముఖ్యంగా హైదరాబాదు, మెడ్రాసు, బొంబాయి లాంటి నగరాల్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు మన రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ, మన నెల్లూరులో కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు వైద్యానికి, విద్యకి అత్యంత ప్రాధాన్యతనివ్వడం, ఏ జబ్బు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కింద కవర్ చేయడం చాలా సంతోషించదగిన విషయం. మన రాష్ట్రంలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా విద్యకి, వైద్యానికి ప్రాధాన్యత ఉందో అనే సంగతి. కాబట్టి ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది విద్య, ఆరోగ్యం. అవి రెండు మన రాష్ట్రంలో, భారతదేశం మొత్తం మీద మన రాష్ట్రంలో జరిగినట్లుగా ఎక్కడా కూడా లేదు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇంకా కూడా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసి మరిన్ని సేవలను అందించాలని యాజమాన్యానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి వ్యాధులకి వైద్య సేవలు అందించాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ సేవలని విస్తృతపరచడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కింద పేదలకి కార్పొరేట్ ఆసుపత్రిలో అందించేటువంటి అవకాశం వెసులుబాటు వచ్చింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి నిరుపేదలైనటువంటి వ్యక్తులు గతంలో అనేక సందర్భాల్లో చూసాం, ఏదన్నా చందాలు దండుకుని దాని ద్వారా పాపం వైద్యం చేయించుకోవాల్సినటువంటి దుస్థితి ఉండేది. అటువంటిది దాదాపుగా గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు ఈరోజు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఆరోగ్యశ్రీ కింద
ప్రభుత్వం నేరుగా నెట్వర్క్ ఆసుపత్రులకి నిధులు సమకూర్చేటువంటి వెసులుబాటు కాబట్టి ఇది పేదవాడికి వైద్యం అందించడానికి మరింత సులభతరమయ్యేటువంటి పరిస్థితి. కాకపోతే ఈరోజు ఎవరన్నా ఇక్కడ వ్యాధికి గురైనటువంటి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళాలా చేయించుకోవాలంటే అనేక రకాలైనటువంటి అవస్థలు పడేటువంటి వాళ్ళు అటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మనకి నెల్లూరుకే ఇది తరలి రావడం, నెల్లూరులోనే ఇది ఏర్పాటు చేయడం, ఇక్కడ ఉన్నటువంటి పాపం ఇప్పటికే దాదాపుగా ఇతర ముగ్గురు వైద్య సేవలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటేనే దీనికి ఎంత డిమాండ్ ఉందనేటువంటిది అర్థమవుతుంది. క్రియంగా చేయించేటువంటి పరిస్థితి ఉండదు. ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో కూడుకున్నటువంటి దీనికి ఒక మేలైనటువంటి ఆధునాతనమైనటువంటి విధానాలతో చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి ఈరోజు యాజమాన్యం తెలియజేయడం, దానిలో భాగంగా ఈరోజు లాభాపేక్ష అనేటువంటిది కాకుండా కష్ట నష్టాలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేదలకు వైద్యం అందించాలనేటువంటి సంకల్పంతో మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరొకసారి వాళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం మనం నిర్మించుకోవాలని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం మీద పెడుతున్నటువంటి శ్రద్ధ, ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు వైద్యం ఆరోగ్యం అనేటువంటిది మనిషికి అందించాల్సినటువంటి ప్రాథమికంగా. అటువంటిది కేవలం ధర్మాసుపత్రుల్లోనే కాకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పేదవాడికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవడం నిజంగా అభినందనీయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యానికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ మంచి ఒక అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వైద్య సేవలు అందించేటువంటి బిఎంటీ సంబంధించినటువంటి వైద్యం అందించడానికి నూతనంగా ఈరోజు ఆ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టినందుకు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఇప్పుడు దాకా మెట్రోల్లో మాత్రమే దొరికే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు నెల్లూరులో కూడా మనకి అందుబాటులో ఉంది అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే పాస్ట్ 2 ఇయర్స్ నుంచి మన కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ యూనిట్ ద్వారా చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకొని ఫాలోఅప్స్లో ఉన్నారు. ఇప్పుడు ఈ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ స్టార్ట్ చేయడంతో ఇంకా ఎక్స్ట్రా ముందు రకం జబ్బులు, మనం కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఏంటంటే జస్ట్ కీమోథెరపీ సరిపోదు, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా క్యూర్ అనేది దొరికే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అట్లాంటి క్యాన్సర్స్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయగలము అనేది గర్వంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ 2 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.